Hi friends, welcome to TFC Media Planet Leaf. Kodi mamsam leda chicken. Ee peru cheppagane mamsahara priyulaku noru ooripothundi. Endukante ee chicken tho tayaru chese vividha rakala vantakalu ento ruchikaranga undatame deeniki pradhana karanam. Andukane chala mandi saradaga restaurants ki velli rakarakala chicken items order chesukuni tintuntaru. Mukhyanga Hyderabad vanti nagarallo nivasinche varaithe వీకెండ్ వస్తే చాలామంది సరదాగా రెస్టారెంట్స్కి వెళ్ళి తమకి నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తింటారు. అయితే రుచి కోసం మీరు తినే చికెన్ ఐటమ్స్, రెస్టారెంట్స్లో తయారు చేసే వివిధ రకాలైన వంటలే మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తున్నాయనే చేదు నిజం మీలో ఎంతమందికి తెలుసు? పోనీ ఇంట్లో మీరు స్వయంగా వండుకునే చికెన్ కూడా మీ ప్రాణాలు తీస్తుందని మీకు తెలుసా? రెస్టారెంట్స్లో వండే పదార్థాలలో కల్తీ జరగడం వల్ల మనం అనారోగ్యం పాలవుతాం, కానీ ఇంట్లో వండే చికెన్ ఎందుకని విషపూరితమైంది అనే సందేహం మీ అందరికీ రావచ్చు. దానికి సమాధానం నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచే యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. హైదరాబాద్ పేరు వినగానే మాంస ప్రియులకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు బిర్యానీ. చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి వచ్చే యువతతో పాటు అన్ని రకాల వారు ఇళ్లలో వండుకునే సమయం లేకో సరదా కోసమో బయటకు వెళ్ళి రెస్టారెంట్స్లో చికెన్, మటన్ బిర్యానీలు, వివిధ రకాలైన నాన్ వెజ్ ఐటమ్స్ లాగించేస్తున్నారు. రుచి గురించి తినే ఈ వంటకాలు రుచితో పాటు విషాన్ని కూడా అందిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ వంటకాలలో ఉపయోగించే మాంసం. మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే వాటిలో కొన్ని విషపూరితమైన బ్యాక్టీరియా పుట్టుకొస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అటువంటిది కాసుల కక్కుర్తితో చాలా రెస్టారెంట్స్ వారు జబ్బుల వల్ల చనిపోయిన కోళ్లను, ప్రయాణంలో చనిపోయిన కోళ్లను అధిక మొత్తంలో తక్కువ ధరకు కొంటున్నారు. ఒకవేళ బ్రతికి ఉన్న కోళ్లను కొన్నా ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనే విషయం మరచి భారీ మొత్తంలో కోళ్లను కొని వాటి మాంసాన్ని రోజులు, నెలల కొద్దీ ఫ్రిజ్లలో భద్రపరుస్తున్నారు. అలా భద్రపరిచిన మాంసం ఎన్ని రోజులైనా వాసన రాకూడదని కొంతమంది అయితే రసాయనాలు కూడా వాడుతున్నారు. ఇలాంటి మాంసంతో తయారు చేసే వంటకాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటే అనేక రకాలైన దీర్ఘకాలిక రోగాల పాలవుతారని హెచ్చరిస్తున్నారు. డబ్బులు కలిసి వస్తాయని నాణ్యత లేని మాంసం వాడటంతో పాటు వంటకాలు తయారు చేసే వంటశాలలు చెత్త కుప్పల కంటే దారుణంగా ఉండటం ఈ మధ్య ఫుడ్ కంట్రోల్ బోర్డు వారు చేసిన దాడులలో మనం స్వయంగా చూశాం. అంతేకాదు, ఈ వంటకాలకు ఉపయోగించే మసాలాలు, వంట నూనె కూడా కల్తీ అనే సంగతి మీకు తెలుసా? తక్కువ ధరకే లీటర్ల కొద్దీ వంట నూనె వస్తుందని చాలా రెస్టారెంట్స్ వారు విపరీతంగా ఆ నూనెను కొని స్టోర్ చేసుకుంటున్నారు. నిజానికి అది అసలు వంట నూనె కాదు. ఎందుకంటే హైదరాబాద్ నగర శివార్లలో కొన్ని కంపెనీలలో భారీ ఎత్తున జంతువుల ఎముకల నుంచి నూనెను తయారు చేసి ఆ నూనెను హోటల్స్, రెస్టారెంట్స్ వారికి అమ్మేస్తున్నారు. ఇలాంటి నూనెలతో చేసిన వంటకాలు తింటే ఉదర సంబంధిత రోగాలతో పాటు క్యాన్సర్ వంటి భయంకర రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. పోనీ రెస్టారెంట్స్లో జరిగే కల్తీ ఫుడ్ మానేసి ఇంట్లోనే శుభ్రంగా వివిధ రకాలైన చికెన్ ఐటమ్స్ వండుకు తిందాం అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఒకసారి మీరు మీ నిర్ణయం సరైనదా లేదా అని ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి చికెన్ సెంటర్లలో దొరికే చికెన్ శాస్త్రీయ పద్ధతులలో పెంచిన కోళ్ల నుంచి వచ్చిన చికెన్ కాదని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఒక కోడిపిల్ల పెరిగి కోతకు రావడానికి సుమారు 60 నుంచి 65 రోజుల సమయం కావాలి. కానీ నేటి చాలా పౌల్ట్రీ ఫార్మ్స్ వారు పుట్టిన కోడిపిల్ల తొందరగా ఎదిగిపోయి కాసుల వర్షం కురిపించేయాలనే దుర్బుద్ధితో అడ్డదారులు తొక్కి వాటికి వివిధ రకాలైన స్టెరాయిడ్స్ ఎక్కించి కోళ్లను 30 రోజులలోనే కోతకు తెప్పించేస్తున్నారు. సాధారణంగా కోడిపిల్లకు జబ్బులు రాకుండా ఉండటానికి కొన్ని రకాల వ్యాక్సిన్స్, మందులు ఇవ్వడం సహజమే, కానీ త్వరగా ఎదగటానికి కోడిపిల్ల పుట్టిన 3వ రోజు నుంచే వాటికి రెగ్యులర్గా ఇచ్చే వ్యాక్సిన్లతో పాటు స్టెరాయిడ్స్ కూడా ఎక్కిస్తున్నారు. వాటితో పాటు ఆ కోళ్లు తినే దానాలలో అవి తొందరగా బరువు పెరగడానికి కొన్ని రకాలైన రసాయనిక పదార్థాలు వాడుతున్నారు. వీటి ప్రభావం వల్ల 2 వారాలకే కోళ్లు అనూహ్యంగా బరువు, ఎత్తు పెరిగిపోయి
30 రోజులకే కోతకు వచ్చేస్తున్నాయి. ప్రపంచంలోని అమెరికా, బ్రెజిల్, చైనా వంటి దేశాల తరువాత అధిక శాతంలో చికెన్ ఉత్పత్తి చేసే దేశాలలో మన దేశమే ఉంది. కేవలం ఒక్క రోజులో దేశవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు 300 కోట్లకు పైనే టర్న్ ఓవర్ జరుపుకుంటుంది. 12 నుంచి 14 కోట్ల కేజీల చికెన్ అమ్ముడుపోతోంది. పెరుగుతున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని దేశంలోని చాలా పౌల్ట్రీ యాజమాన్యం వారు కోళ్లకు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు, కొన్ని రకాలైన యాంటీబయోటిక్స్ వాటి దానాలో కలిపి ఇవ్వడం వల్ల అవి కేవలం 30 రోజులలోనే 2 నుంచి 3 కేజీల పైన బరువు వచ్చేస్తున్నాయి. ఇలాంటి చికెన్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఒబెసిటీ, బాలికలలో ప్రిమెచ్యూర్ వంటి సమస్యలు, షుగర్ వంటి వ్యాధులతో పాటు స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు వివిధ రకాలైన భయంకరమైన వ్యాధులు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. 50 సంవత్సరాల పైబడిన వారికైతే కీళ్ల నొప్పులు ఎక్కువగా రావడంతో పాటు అనారోగ్యం పాలు చేసి తొందరగా కోలుకునే శక్తి తగ్గిపోతుంది. ఒకప్పుడు చికెన్ అంటే మంచి రుచికరమైన మాంసాహారం అనే పేరు నుంచి ఇప్పుడు చికెన్ అంటే రసాయనాల పుట్టగా మార్చేశారు. కాబట్టి సాధ్యమైనంత వరకు చికెన్ని అవాయిడ్ చేయమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఏదో మొక్కుబడిగా హోటల్స్, రెస్టారెంట్స్, పౌల్ట్రీ ఫార్మ్స్లో తనిఖీలు చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని కల్తీ రాయుళ్లను ఏరివేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.